వెంకటాయ పాలానికి తరలి వచ్చిన జనం లబ్ధిదారులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం ఇళ్ల పట్టాలందచేయనున్న సీఎం జగన్ అమరావతి రైతుల ఆందోళన చెల్లని పట్టాలు తీసుకోవద్దంట నినాదాలు నల్ల జెండాలు చూపుతూ నిరసన తాడేపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం సొంతంటి కళ నెరవేరడంతో ఆనందం హర్షాతి రేఖలు వ్యక్తం చేసిన మహిళలు కాంగ్రెస్ పాలనలో అన్ని పెండింగే ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు పవర్ కోసమే పాదయాత్రలన్న నిరంజన్ రెడ్డి చిత్తూరులో పెంపుడు కుక్కకు అంత్యక్రియలు శ్మశాన వాటికలో ఖననం చేసిన కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు కిష్టాపూర్లో వరుస అగ్ని ప్రమాదాలు కోతకోసిన 10 ఎకరాల వరి దగ్ధం కాలిపోయిన మామిడి చెట్లు గుంటూరు రైల్వేలో వెరైటీ మోసం ఫేక్ ఆధార్ చూపి యాలకుల పార్సల్ తో పరా రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు తెలంగాణ ఆర్టీసీకి తగ్గిన నష్టాలు ఏడాదిలో 672 కోట్లకు తగ్గుదల 2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాల్లో వెల్లడి నక్కపల్లి బంగులో పెట్రోల్ ఫ్రీ 150 మందికి కూపన్ల పంపిణీ బర్త్డే కానుకగా 2 లీటర్ల ఉచిత ఇంధనం నల్లకొండ జిల్లాలో దారుణ బాలిక కోసం గ్రామానికి వచ్చిన యువకుడు దాడి చేసి చంపేసిన తల్లిదండ్రులు పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరిక ఎండ తీవ్రత పట్ల అప్రమత్తత ఉండాలి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచన ఎల్లంపల్లిలో తగ్గుతున్న నీటి నిల్వ 13 టీఎంసీలకు చేరిన మట్టం తాగు సాగు అవసరాలతో అడుగంటుతున్న జలాలు త్రీడీ టెక్నాలజీతో ఎన్టీఆర్ విగ్రహాలు 3 అడుగుల వరకు తయారీ తెనాలి సూర్య శిల్పశాల నిర్వాహకుల ప్రతిభ వెంకటాపురంలో సీఆర్పీఎఫ్ స్వచ్ఛంద సేవ చెత్తాచెదారం తొలగింపు పారిశుద్ధ్య పనులు చేపట్టిన సిబ్బంది గుంతకందాలలో కలుషిత ఆహారం 20 మందికి అస్వస్థత వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలు బెంగళూరులో రెచ్చిపోయిన డ్రైవర్ ఆటో ఎక్కలేదనే కోపంతో రెచ్చిపోయిన పైన వాహనంతో యువకుణ్ణి ఢీకొట్టి పరార్ తమిళనాడులో ఐటీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా 50 చోట్ల తనిఖీలు డిఎంకే నేత సెంథిల్ ఇంట్లో రేడ్స్ వీజెట్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం వియత్నాం వెళ్లే విమానంలో సమస్య ముంబై ఎయిర్పోర్ట్ లోనే 300 మంది ప్రయాణికులు